హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్టార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన స్కామ్లో అటు సిఐడి వాళ్ళు లోకేష్ గారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అది ఎలా సాగుతుంది? మరి ఏమన్నా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? యా, యాక్చువల్గా ఈరోజు విచారణ జరపమని కోర్టే పర్మిషన్ ఇచ్చింది, హైకోర్టు సిఐడికి. ఓకే. అయితే కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. అదేంటంటే 10 to 5 మాత్రం ఉండాలి, మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్ ఇవ్వాలి, అట్లాగే లోకేష్ వాళ్ళ అడ్వకేట్ని కూడా అలో చేయాలి అనేది వాళ్ళు చెప్పిన కండిషన్స్. ఆ కండిషన్ లోపడే ఈరోజు సిఐడి తరపున అడిషనల్ ఎస్పి జయరామ్ అండ్ డిఎస్పి విజయ్ భాస్కర్ వీళ్ళిద్దరూ లోకేష్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. 10 గంటలకి స్టార్ట్ అయింది, మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ లోకేష్ని ప్రధానంగా ఏ విషయాలు అడుగుతున్నారు అనేది కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పేపర్లు కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశాయి. అందులో ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది ఒకసారి కాదు 3 సార్లు మార్చారు. 3 సార్లు మార్చక ముందు మీరు హెరిటేజ్ తరపున 14 ఎకరాల వరకు అక్కడ కొన్నారు, కంతేరు దగ్గర, అది పెదకా కానీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కొన్న తర్వాత అలైన్మెంటు అనేది ప్లానింగ్ స్టార్ట్ అయింది. 3 సార్లు మీ ల్యాండ్స్కి దగ్గరలో పోయే విధంగా మార్పులు జరిపారు, 2వసారి కూడా వెళ్ళకపోతే 3వసారి మళ్ళీ మార్పులు జరిపారు. సో మీరు జూలై 2014 జూలై 30 హెరిటేజ్ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ల్యాండ్ కొనాలని. అప్పటికి ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కాన్సెప్ట్ రాలేదు. సో ముందే మీకు చంద్రబాబు చెప్పాడా, లీక్ చేశాడా, ఇట్లా ఇన్నర్ రింగ్ రోడ్డు మనం రాబోతుంది, దాన్ని అలైన్మెంటు మన ల్యాండ్స్కి అనుకూలంగా మార్చుకుందాం, మీరు లింగమనేని రమేష్ దగ్గర కొనండి అని చెప్పాడా? అట్లాగే కొంత వేరే దగ్గర కూడా మీరు కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారు అనేది అడిగినట్టు తెలుస్తుంది. దానికి లోకేష్, మేము ఈ ప్రాంతంలోనే కొనలేదు, నిజానికి సీడ్ క్యాపిటల్కి మేము కొన్న ల్యాండ్కి 40 కిలోమీటర్ల దూరం ఉంది, సో మాకు ఇక్కడ రింగ్ రోడ్డు ముందు వస్తుందని చంద్రబాబు గారు ఏం చెప్పలేదు, రాలేదు కూడా రింగ్ రోడ్డు. మేము ఇక్కడే కాకుండా వేరే ఏరియాలో కూడా చిల్లింగ్ సెంటర్ పెట్టడానికి కొన్నాము అనేది లోకేష్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఈ నిర్ణయంలో మీ పాత్ర ఏంటి? మీరు యాజ్ ఎ డైరెక్టర్గా ఆ మినిట్స్లో మీరే డిసిషన్ తీసుకున్నారా కొనాలని అనేది అడిగితే, లేదు, మేము సమిష్టిగానే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్నాము, ఎందుకంటే అక్కడ రాజధాని రాబోతుంది కాబట్టి మన అక్కడ ఒకటి పెడితే బాగుంటుంది అనేది మేము అనుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తూ ఉన్నాము, డిఫరెంట్ ప్లేసెస్లో, అనంతపూర్లో, చిత్తూరులో, ఈ ఏరియాలో కూడా మేము కొన్నాము అనేది లోకేష్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఆ మినిట్స్ అడిగినప్పుడు వీళ్ళు ఇవ్వమని చెప్పారు కాబట్టి లోకేష్ ఇవ్వమని ఇవ్వలేనని చెప్పాడు. ఎందుకంటే తను ఇప్పుడు ఓన్లీ షేర్ హోల్డర్ తప్ప ఏ రకమైన పదవి లేదు కాబట్టి, నేను అడిగి ఒక షేర్ హోల్డరు ఆ మినిట్స్ అడిగితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని హైకోర్టులో చెప్పినప్పుడు సిఐడి కూడా మేము దాని మీద ప్రెజర్ చేయమని చెప్పింది, కానీ దానికి సంబంధించిన వివరాలు అడిగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, లింగమనేని రమేష్కి మీకు సంబంధం ఏంటి? లింగమనేని రమేష్ మీకు ఇక్కడ ల్యాండ్ అమ్మి, ల్యాండ్ అతని పొలాలకు కూడా ఈ రింగ్ రోడ్ని అలైన్మెంట్ చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి దానికి బదులుగా అతను అక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అని అంటే, లేదు, అది ఓన్లీ మేము రెంట్కి తీసుకున్నాం, మాకు అది అనుకూలంగా ఉండింది కాబట్టి మేము రెంట్కి తీసుకున్నాము, రెంట్ పే చేసాం, 27 లక్షలు క్యాష్ మా మదర్ పే చేసింది, దానికి సంబంధించిన రిసీట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది ఇవి నిజంగా అడిగారా లేదా తెలియదు, కానీ విశ్వసనీయ సమాచారం మీదకి ఈ ప్రశ్నలు వచ్చాయనేది కొన్ని టీవీ ఛానల్స్ చెబుతున్నారు. ఏదేమైనా ప్రధానంగా లోకేష్ ఆరోపణలు కూడా కొన్ని చేశాడని, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ లేదు, ఇక్కడ లేనప్పుడు స్కామ్ ఎక్కడ ఉంటుంది, రింగ్ రోడ్ ఉంటే కదా స్కాము, లేనప్పుడు ఇంకా స్కామ్ ఏముంది దీంట్లో, ఇప్పుడు అది ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చుంటే మా ల్యాండ్స్కి వాల్యూ పెరిగి ఉంటుంది, రానప్పుడు స్కామ్ ఎక్కడుంది అని లోకేష్ వాళ్ళని ఎదురుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేయాలని ఒక ముగ్గురు కలిసి కుట్ర చేశారు, కానీ హత్య చేయలేదు, కానీ కుట్ర చేసినట్టుగా బయటపడింది, అప్పుడు వాళ్ళు దోషులు అవుతారు కాదా? హత్యకు కుట్ర చేసినా, హత్యాయత్నం చేసినా కూడా దోషులే,
సో ఇప్పుడు 307 అంటే ఏంటి? హత్యాయత్నం. హత్య చేయలే, నేను హత్య చేయలేదు కదా, హత్య చేయాలని అనుకున్నాను అంతే కదా, కానీ చేయలేదు కదా, నేను నేరస్తుని ఎలా అవుతాను అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న. హత్యాయత్నం కూడా నేరమే, హత్య కుట్ర బంధం కూడా నేరమే. అలాగే దీంట్లో స్కామ్ చేయాలని మీరు కుట్ర చేశారు, కాకపోతే స్కామ్ చేయలేదు అంటే ఇది కాలేదు, కానీ కుట్ర చేశారు కాబట్టి ఇది కూడా నేరమే అని వాళ్ళు చెప్పినట్టుకు తెలుస్తుంది. ఏదేమైనా లోకేష్ కూడా ధైర్యంగానే సమాధానాలు ఇస్తున్నట్టుగా క్లియర్గా తను ఆల్రెడీ ప్రిపేర్ అయినాడు. వీళ్ళు ఏమడగచ్చు ఏంటనేది, ఎందుకంటే తను అసలు ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, నేను ఈ ల్యాండ్స్ కొన్నప్పుడు డైరెక్టర్గా ఉన్నాను కానీ తర్వాత నేను మినిస్టర్ అవగానే రిజైన్ చేసేసాను, డైరెక్టర్గా లేను కాబట్టి హెరిటేజ్ దీనికి నాకు సంబంధం లేదని లోకేష్ చెప్తున్నట్టు తెలిసింది. నాకు తెలిసి సిఐడి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ హెరిటేజ్ A6గా ఉంది ఈ కేసులో. సో లోకేష్ సమాధానాలను బట్టి వీళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చి ప్రజెంట్ హెరిటేజ్కి ఎవరైతే డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అండ్ ఎండీగా ఉన్న బ్రాహ్మణి అండ్ భువనేశ్వర్ ఇద్దరిని కూడా దీంట్లో పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ ఒక మెమో ద్వారా వాళ్ళని కూడా చేర్చి అప్పుడు మినిట్స్ ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రధానంగా కావాల్సిన ఆ మినిట్స్లో డిసిషన్ ఎవరు తీసుకున్నారు, ల్యాండ్ది లోకేష్ చెప్పాడా ల్యాండ్ కొనమని, అక్కడ మినిట్స్లో ఉంటుంది కాబట్టి ఆ మినిట్స్ కావాలని అడిగే అవకాశం ఉంది. అట్లాగే దీంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా వాళ్ళు చూడదలుచుకున్నారు, ఎంతంత కొన్నారు ల్యాండు, దాని విలువ ఇప్పుడు ఎంత పెరిగింది, అంటే రింగ్ రోడ్డు వస్తుందని వాళ్ళు కొనడం, ఇవన్నీ కూడా వాళ్ళు విచారించే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా హెరిటేజ్ని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత భువనేశ్వరిని బ్రాహ్మణిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనే ఒక గోల్ సిఐడి దీంట్లో కనబడుతుంది. అందుకని వాళ్ళు అటువైపుగా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే దీంట్లో ఇంకొక పరిణామం చోటు చేసుకున్నది, అదేంటంటే ఇప్పటి వరకు దీంట్లో ఐఓ, ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా జయరామ్ అనే అడిషనల్ ఎస్పీ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన్ని తీసేసి ఆయన్ని అడ్మిన్కి పంపించేసి ఈ విజయ్ భాస్కర్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో అతన్ని ఐఓగా పెట్టడానికి కోర్టులో ఒక మెమో వేసింది సిఐడి. అంటే ఆల్రెడీ విచారణ ఉన్న కేసులో, ఇటువంటి కేసులో ఐఓని మార్చాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలన్నమాట, అందుకని కోర్టులో వేసింది. మరి ఎందుకు జయరామ్ రాజును తీసేసి విజయ్ భాస్కర్ను ఈ ప్లేస్లోకి తెస్తున్నారు అన్నదానికి ఏమి సమాధానం అయితే లేదు. అంటే జయరామ్ రాజు ఏమన్నా సరిగ్గా చేయట్లేదనా, లేకపోతే జయరామ్ రాజు ఏమన్నా వీళ్ళతో అసోసియేట్ అవుతున్నాడనా, మరి ఏం కారణం అనేది తెలియదు. కానీ ఆయన్ని అయితే అడ్మిన్కి పెట్టారు, కానీ ఆయన కూడా ఈరోజు విచారణలో పాల్గొన్నారు, విజయ్ భాస్కర్ కూడా విచారణలో అయితే పాల్గొన్నారు. సో దీని తర్వాత లోకేష్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక అజంప్షన్ ఉంది. కాకపోతే ఈరోజు అరెస్ట్ చేయకపోవచ్చు, మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఆయన్ని పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది అంటున్నారు. చూడాలి మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.